హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి అప్పులు ఎక్కువగా ఉన్నవాళ్ళు త్వరగా అప్పుల భారం నుండి బయటపడాలంటే ఏం చెయ్యాలి ఎలా చెయ్యాలి అని అయితే నేను కొన్ని దానికోసం సింపుల్ చిట్కాలు అయితే మీకు తెలియజేయబోతున్నానండి వీడియో అయితే స్కిప్ చేయకుండా మొత్తం చూడండి అప్పుడు మాత్రమే మీకు కొద్దిగా అవగాహన అనేది వస్తుంది నిజానికి అప్పు లేని వాడు నాకు తెలిసి అందరికంటే ధనవంతుడు అనమాట ప్రశాంతమైన జీవితము అప్పు లేకుండా ఉన్నవాడు కడుపు నిండా తినగలడు నైట్ కంటిన్యూ గా నిద్రపోగలడు కానీ అప్పు ఉన్నవాడు పగలు రాత్రి కూడా మైండ్ అంతా స్ట్రెస్తోనే నిండిపోతూ ఉంటుంది మనం అనుకుంటూ ఉంటాం డబ్బులు ఎక్కువగా ఉన్న వాళ్ళకి అప్పులు ఉండవు అని కానీ కోటి రూపాయలు పది కోట్లు ఆదాయం వచ్చే వాళ్ళకు కూడా కోట్లలో అప్పులు ఉంటాయి వేలల్లో లక్షల్లో వచ్చే వాళ్ళకు కూడా వేలల్లో అప్పులు అయితే ఉంటాయి అన్నమాట సో అప్పు లేనివాడైతే నాకు తెలిసి ఎవరు ఉండడు కానీ అప్పులు లేకుండా చూసుకోవాలన్నమాట మనం అప్పు లేకుండా చూసుకోవడానికి దాదాపు ట్రై చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ మన జీతం నలభై వేలు ఉన్నప్పుడు మనం ఏదైనా అప్పు ఉన్నప్పుడు కూడా అప్పులు ఉన్నప్పుడు కూడా మనము నలభై వేలు ఖర్చు పెడుతుంటే ఆ జీతం వచ్చినట్టు వచ్చింది వచ్చినట్టు మనం అప్పులు ఎలా తీరుస్తాము సో ఆ నలభై వేలు జీతం వచ్చినప్పుడు కనీసము ముప్పై వేలు ఖర్చు పెట్టి పదివేలైనా అప్పు తీర్చే విధంగా మనం ఉండాలి మరి దానికోసం ఏం చేయాలంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటే కనుక ఇంట్లో ఇద్దరికి కలిసి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి మీరు పది రూపాయలు ఐదు రూపాయలు కాఫీ తాగినా కూడా మీరు రోజు ఎంత ఖర్చు చేస్తున్నారో ఆ గ్రూప్లో యాడ్ చేయాలి వైఫ్ అయినా కూడా హస్బెండ్ అయినా కూడా అలా యాడ్ చేసుకొని నెల మొత్తంలో మీరు చెక్ చేసుకున్నట్లయితే కనుక మీకు మనం అవసరాలు ఏ ఏం ఖర్చు పెడుతున్నాం అనవసరంగా ఏం ఖర్చు పెడుతున్నామో తెలుస్తుంది సో ఆ అనవసర ఖర్చులు మనం తగ్గించేసి మనం అప్పులు తీర్చడానికి కొంతవరకు సహాయం చేయవచ్చు కానీ మనము అవసరము వాట్ మనకు ప్రస్తుతానికి ఇప్పుడు దాహం వేస్తుంది బయటికి వెళ్ళాము అని అంటే కనుక వాటర్ బాటిల్ మనం తీసుకెళ్ళలేకపోతే కనుక మనకు వాటర్ అవసరమైతే వాటర్ తాగితే సరిపోతుంది దాని బదులు మనం కూల్ డ్రింక్ తాగామంటే ఇంకా అది అనవసరం ఖర్చు అవుతుంది పది రూపాయలు అయ్యేది ముప్పై రూపాయలు అవుతుంది ఇలా అనవసర ఖర్చులు అయితే తగ్గించుకోవడానికి ట్రై చేయండి ఇంకా మీరు ఎంత చేసినా కూడా ఎంత తగ్గించాలని ట్రై చేసినా కూడా ఖర్చులు తగ్గకపోతే అప్పులు తీర్చలేకపోతే నెలకు మిగిలే పదివేల రూపాయలతో మీరు ఐదు వేల రూపాయలతో అప్పులు తీర్చలేకపోతే ఎక్స్ట్రా ఇన్కమ్ అయితే ఎర్న్ చేయడానికి ట్రై చేయండి దీన్నే ప్యాసివ్ ఇన్కమ్ అంటారు మనకు జా సాలరీ ద్వారా వచ్చేది యాక్టివ్ ఇన్కమ్ ప్యాసివ్ ఇన్కమ్ ఏంటంటే మనం నైట్ నిద్రపోయినా కూడా దాని నుంచి అమౌంట్ అయితే కనుక జనరేట్ అవుతూ ఉండాలి దానికోసం యూట్యూబ్ చేయొచ్చు యూట్యూబ్లో వీడియోస్ చేస్తే కనుక మనము ఒక్కసారి వీడియో చేసి పెట్టుకుంటే మనకి టాలెంట్ ఉంటే కనుక నైట్ మనం పడుకున్నప్పుడు కూడా మనకి ఆ ఇన్కమ్ అనేది వస్తూ ఉంటుంది ఇంకా బ్లాగ్స్ బ్లాగ్స్ అంటే ఏంటంటే ప్రస్తుతానికి ప్రజెంట్ ఒక ఏదైనా కర్రీ ఉంది టమాటా కర్రీ ఇట్లా ఈ కర్రీ మనము సింపుల్ గా ఎలా చే అయినట్లు అయితే యాడ్స్ వస్తూ ఉంటాయి దాని ద్వారా కూడా మనకి ఇన్కమ్ అయితే జనరేట్ అవుతుంది ఇంకా సాయంత్రం ఈవినింగ్ టైంలో చిన్నపిల్లలకి ట్యూషన్ పెట్టుకోవడము లేకపోతే మన దగ్గర ఏదైనా ల్యాండ్ ఉంటే దాన్ని లీజ్కి ఇవ్వడం చిన్న రూమ్ ఉన్నా కూడా దాన్ని ఒక రెండు వేలకు పదహైదు వందలకు ఎంత చిన్న రూమ్ ఉన్నా రెంట్కి ఇవ్వడము లేదంటే ఇలా ఇలా చే డెలివరీ బాయ్గా వెళ్ళొచ్చు లేదంటే మన దగ్గర కారు ఉంది ఆ కారు వాడట్లేదు దాన్ని రెంట్కి ఇవ్వచ్చు జూమ్ కార్లో మనమైతే రెంట్కి ఇవ్వచ్చు సో ఇలా కూడా మనమైతే చేసుకోవచ్చు అనమాట ఇంకా మనం ఇలా ఇన్ ప్యాసివ్ ఇన్కమ్ని మనం కనుక జనరేట్ చేసుకున్నట్లయితే ఆ ఇన్కమ్ అనేది మనకి అప్పు తీర్చడానికి సహాయపడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మనకి నెలకి ముప్పై వేలు అట్లా ప్యాసివ్ ఇన్కమ్ వచ్చిందంటే పది నెలలు మనము దాన్ని ఖర్చు పెట్టకుండా పక్కన పెడితే ఒకేసారి మూడు లక్షలు అవుతుంది అప్పు తీర్చేయవచ్చు మనకి అప్పు రెండు లక్షలు ఉన్నా కూడా వడ్డీతో సహా కలిపి తీర్చేయవచ్చు ఆ పది నెలల తర్వాత అయినా కూడా మనం పీస్ఫుల్గా ఉండొచ్చు ఇంకా ఏంటంటే మనము ఏదైనా ల్యాండ్ ఎక్కడో మూలనుంది ఇంకా అది దాని రేటు పెరగదు అనిపించినప్పుడు అలాంటివి అమ్మేసి ఆ లోన్ తీర్చేయడం బెటర్ ఎందుకంటే దీనికి వడ్డీ పెరుగుతూ ఉంటుంది కదా దాని వాల్యూ పెరగనప్పుడు దీని ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉన్నప్పుడు మనము ఇది కట్టడమే కరెక్ట్ కాబట్టి ఇలా ఇంకా మనం ఇంట్లో అన్నెసరీ ఐటమ్స్ ఏవైనా ఉంటాయి ఏవైనా ఎక్స్ట్రా మొబైల్ కానీ లేకపోతే యూజ్ చేయని వస్తువులు ఉంటే ఎంతో కొంతకు వచ్చినంతకి మనం యూజ్ చేయమన్న అనుకున్నప్పుడు ఈ ఓఎల్ఎక్స్లో అమ్మేయడానికి ట్రై చేయండి ఇలా ఇంకా లోను స్విచ్ అవ్వడానికి ట్రై చేయండి ఒకవేళ మీకు సివిల్ స్కోర్ ఎక్కువ ఉంటే అంటే మీ ఇన్కమ్ ఎక్కువ ఉంటే కనుక మీకు ఒక బ్యాంక్లో ట్వంటీ పర్సెంట్ లోన్ ఉంటే గనక ఇంకో ట్వంటీ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్కి ఇస్తుంటే ఇంకో బ్యాంక్లో మీరు మాట్లాడుకొని మీ సివిల్ స్కోర్ ఎక్కువ ఉన్నట్లయితే గనక మీరు ఇంకో బ్యాంక్ ట్వెల్వ్ పర్సెంట్ ఇంట్రెస్ట్తో మీకు ఇస్తుంటే ఆ బ్యాంక్కి స్విచ్ అవ్వచ్చు సో అలా కూడా మనము అప్పులైతే తీర్చుకోవచ్చు అనమాట ఇంకా మన మనం వీలైతే జాబ్ చేంజ్ అయితే మనకి శాలరీ పెరుగుతుంది అని అనుకుంటే కనుక అలా జాబ్ కూడా షిఫ్ట్ అవ్వచ్చు ఇంకా మనకి ఇయర్కి కానీ టూ ఇయర్స్ కానీ శాలరీ పెరిగినప్పుడు మనము టెన్ ఇయర్ కూడా పెంచుకోవచ్చు అనమాట అంటే ఈఎంఐ పది నెలలు ఉండేది ఏదైనా ఒక ఆరు నెలలు ఏడు నెలలకైతే తగ్గించుకోవచ్చు సో త్వరగా అలా కూడా అవుతుంది ఇంకా ఏదైనా బోనస్లు వచ్చినప్పుడు అదంతా ఒకేసారి అమౌంట్ అయితే కట్టేయండి మీరు అనుకుంటారు వడ్డీ పెరుగుతుంది కదా మళ్ళీ అంతా ఒకేసారి కట్టినా కూడా మనం ఎక్స్ట్రా వడ్డీ కట్టాలి కదా అనేసి అనుకుంటూ ఉంటారు కానీ ఏది కట్టకుండా ఉండడం కంటే సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ కదా సో అలా మీరు అమౌంట్ అయితే కట్టేయండి ఇంకా మీ దగ్గర ఎంత ఏదైనా ల్యాండ్ అమ్మినా ఏదైనా రెంట్ వచ్చినా ఏదైనా డబ్బులు వచ్చినా కూడా దాన్ని మీరు కట్టేస్తూ పోతూ ఉండాలి మీ దగ్గర ముప్పై వేలు ఉంటే మీ ఈఎంఐ టెన్ థౌజండ్ అయితే ఇంకా మీరు లోన్లు మరి ఎలా అప్పులు ఎలా తీర్చాలనుకుంటే ఫస్ట్ ఏది ఇంట్రెస్ట్ ఎక్కువ ఉందో దానికి హై ప్రియారిటీ ఇచ్చేసి మనము అప్పులైతే తీర్చుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ మన చేతిలోను మనం మూడు రూపాయలకు ఐదు రూపాయలకు తెచ్చుకున్నట్లయితే కనుక అది ఎక్కువ అవుతుంది కాబట్టి సో అలా ఆ అప్పునైతే మనం తీర్చాలన్నమాట ఫస్ట్ తర్వాత వచ్చేసి ఇంకా హోమ్ లోను కార్ లోను పర్సనల్ లోన్ ఇవి ఏ ఏవి ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉన్నాయో ఫస్ట్ అవి తీర్చాలి ఇంకా ఎక్కువ ఎవరు ప్రెజర్ చేస్తున్నారో వాళ్ళకి తీర్చడానికి ట్రై చేయాలి ఇంకా మనకి చాలా లోన్స్ ఉన్నాయి అంత ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇరవై లక్షల లోన్ ఉంది అన్ని అప్పులు కలిపి ఇరవై లక్షలు ఉంది అనుకున్నప్పుడు వాటన్నిటికీ మీకు ఆదాయం ఎక్కువ ఉంటే అన్నిటికీ కలిపి ఒక ఇరవై లక్షల లోన్ మీరు సపరేట్గా తీసుకోండి ఎందుకంటే మనము బయట వేరే వాళ్ళ దగ్గర తీర్చి తెచ్చిన ఇంట్రెస్ట్ రేట్ మూడు రూపాయలు అయితే మనకు ఒక రూపాయికే వడ్డీకి ఇరవై లక్షలు లోన్ ఇస్తే గనక మీరంతా తెచ్చి ఆ ఇరవై లక్షలు పే చేసి దీనికి మాత్రం ఈఎంఐ కట్టుకోండి ఈ ఇరవై లక్షలకి సో అలా కూడా మనం ఇంట్రెస్ట్ రేట్ను తగ్గించుకున్నట్లు ఉంటుంది ఒక్క ఒక్క అప్పు మాత్రమే ఉంటుంది అనమాట సో ఇలా కూడా మీరు ట్రై చేసి అప్పులను అయితే తీర్చుకోవచ్చు ఆల్మోస్ట్ యాక్టివ్ ఇన్కమ్ మీద ఆధారపడకుండా ప్యాసివ్ ఇన్కమ్ మీద మనము ఎన్ చేసుకున్నట్లయితే మాత్రమే మనం అప్పులైతే త్వరగా తీర్చగలము అప్పుల భారం నుండి మనమైతే బయటగల బయటపడగలము ఇంకా మీరు ఇంకా ఇలా ఇంకా ఏవైనా కూడా మీ దగ్గర ఏవైనా జ్యువెలరీ ఉన్నా కూడా మీకు అప్పులే అప్పులు తీర్చడమే కష్ట ఫస్ట్ మీ ఇంటెన్షన్ అయితే కనుక ఆ జ్యువెలరీ తాకట్టు పెట్టైనా అమ్మేసైనా కూడా మీరు అప్పులైతే తీర్చుకోండి ఎందుకంటే అప్పులు లేకపోతే చాలా వరకు ప్రశాంతంగా ఉండవచ్చు అనమాట అప్పు లేనప్పుడు మనము పచ్చడి అన్నం తిన్నా కూడా మనకి ప్రశాంతంగా ఉంటుంది అప్పు చేసి మనం బిర్యానీ తిన్నా కూడా మనకైతే మనసులో స్ట్రెస్సే ఉంటుంది ఇంకా ఆ అప్పు చేయడం వల్ల ఆ అప్పులు ఎక్కువ ఉండడం వల్ల నైట్ నిద్ర సరిగా లేక స్ట్రెస్ ఫీల్ అయ్యి అనవసరంగా హెల్త్ ఇష్యూస్ కూడా తెచ్చుకుంటాము సో ఇలా మీరు అప్పులైతే తీర్చడానికి మోస్ట్లీ ట్రై చేయండి ఇంకా ఈ వీడియో అయితే నేనైతే ఇంతే అండి ఈ వీడియో ఇంతవరకు అయితే ఎండ్ చేయాలనుకుంటున్నాను ఇంకా నాకు తెలిసినవి టిప్స్ మీకు ముందు ముందు వీడియోస్లో షేర్ చేస్తానండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్